హాయ్ ఫ్రెండ్స్, ఈసారి ఈ పండగ మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వైదిక మార్గ ప్రదక్షిణే జయ మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయ మా. అందరికి దసరా శుభాకాంక్షలు, అందరికి అన్నిట్లో విజయం చేకూరాలని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికి దసరా శుభాకాంక్షలు. మీ అందరికి విజయదశమి శుభాకాంక్షలు. మీ అందరికి విజయదశమి శుభాకాంక్షలు. హ్యాపీ దసరా టు ఎవరీవన్. ఈ విజయదశమి రోజున అమ్మమ్మ వాళ్ళు కలశాలు పెట్టారు. ఏ విధంగా అలంకరించారో చూద్దాం రండి. కలశానికి టెంకాయ పెట్టి టెంకాయకు ముఖావరిని పొందుపరిచారు. కలశాలకు చామంతి పూలతో మాలలు కట్టి చక్కగా అలంకరించారు. చూస్తున్నాం కదా, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చామంతి పూల గుత్తిని నేను మా తమ్ముళ్ళే తయారు చేశాము. బాగుంది కదండి. చూడండి, చామంతి పూ తోటలో చిన్ని కృష్ణయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో. ఇంకా మా బుజ్జి గణపయ్య కూడా ఎంత చక్కగా ఉన్నాడో చూడండి. ఇక్కడ సౌమ్యనాథ స్వామి కూడా కొలువేయి ఉన్నారు. మేము నైవేద్యాలు కూడా సమర్పించాము. చూడండి, ఇలా అమ్మవారిని చూస్తుంటే తనివి తీరా చూడాలనే అనిపిస్తుంది. ఇంకా మేము జడ గాజులు కూడా అలంకరించాము. విజయదశమి రోజున మేమందరము చాలా బాగా పూజ చేసుకున్నాము. ఇంకా స్వామికి నైవేద్యం వచ్చేసి లెమన్ రైస్, రైస్, పప్పు, తాలింపు, ఓలిగలు చేసి పెట్టాము. ఇంకా మేము కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి పూజ సమాప్తం చేశాము. క్షమి క్షమేతే పాపం, క్షమే శత్రునాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. ఈ శ్లోకాన్ని మేము జమ్మి చెట్టు దగ్గర పఠిస్తూ ప్రదక్షిణాలు చేశాము. కొన్ని జమ్మి ఆకుల్ని తీసుకువచ్చి అమ్మవారి పాదాలకు సమర్పించి ఆశీర్వాదం తీసుకున్నాము. ఈ ఆకుల్ని మేము మనకంటే వయసులో పెద్దవారికి ఇచ్చి ఆశీర్వాదం మేము తీసుకున్నాము. ఈ విధంగా మేము పూజ చేసుకున్నాము. మరొక్కసారిగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.